గోదావరి జలాలకు పూజలు నిర్వహించిన బండ రామవరం సర్పంచ్ ప్రణీత జేసీ రెడ్డి మరియు రైతులు. కాళేశ్వర సృష్టికర్త మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసినటువంటి కృషి వల్ల ఎంతో దూరాన ఉన్నటువంటి గోదావరి నది జలాలు ఈరోజు బండరామవరం గ్రామ చెరువులోకి రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ నియోజకవర్గంలో వర్షాలు పడక పంటలు పండించుకోవడం కోసం ఎదురుచూస్తున్నటువంటి రైతన్నలకు సహాయం అందించాలి, పంటలు పండించాలనే సదుద్దేశంతో మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గాదర్ కిషోర్ కుమార్ గారు, మన జిల్లా అభివృద్ధి ప్రదాత ఇంతకన్న జగదీశ్వరరెడ్డి గారు కేసీఆర్ గారి దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను తీసుకుపోగానే ఎల్ఎండి ద్వారా 2000 క్యూసెక్ల నీళ్లు వదిలి ఈరోజు మన ప్రాంతంలో ఉన్నటువంటి 69 డిబిఎం కింద ఉన్నటువంటి 70-71 డిబిఎం కింద ఉన్నటువంటి చెరువులన్నీ నింపడానికి కృషి చేసినటువంటి జగదీశ్వరరెడ్డి గారికి, గాదర్ కిషోర్ కుమార్ గారికి బండరామవరం గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రైతన్నలు సుఖ సంతోషాలతో పంటలు పండించుకొని సస్యశ్యామలంగా ఉండాలని, ఎప్పుడూ ఎల్లప్పుడూ టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి అండగా ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, గోదారమ్మ చల్లగ చూడమ్మ, గోదారమ్మ, గోదారమ్మ.